మహానటితో దక్షిణాన పాపులర్ అయింది కీర్తి సురేష్ ఈ సినిమా అంతగా హిట్ అయింది కాబట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నీ కీర్తి సురేష్ అకౌంట్లో పడ్డాయి తాజాగా మిస్ ఇండియా అంటూ ప్రేక్షకుల్ని పలకరించింది ఇక ఈసారి కీర్తి సురేష్ కోరిక నెరవేరిందో లేదో ఒకసారి చూద్దాం మానస సంయుక్త కీర్తి సురేష్ మధ్యతరగతి అమ్మాయి కానీ ఆశలు ఆశయాలు ఆలోచన మాత్రం ఉన్నతంగా ఉంటుంది పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని చిన్నతనం నుంచే కలలు కంటుంది ఓ అమ్మాయి ఇలాంటి కళలు కండటం సాధారణంగా ఎదురయ్యే అడ్డంకులు ప్రతికూల పరిస్థితులే కుటుంబ సభ్యులు ఎవ్వరూ ప్రోత్సహించరు ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త జగపతి బాబు నుంచి సవాల్ ఎదురవుతుంది ఈ నేపథ్యంలో ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్దమవుతుంది బిజినెస్ ప్రారంభించాలనుకున్న మానసకు ఎలాంటి ఐడియా వచ్చింది వచ్చిన ఈ ఆలోచనకు పెట్టుబడి ఎవరు పెట్టారు అప్పటికే వ్యాపార రంగంలో టైకూన్ అయిన జగపతి బాబు మానసను ఎలా అడ్డుకుంటాడు అసలు ఏమీ లేని మానస వ్యాపారవేత్తగా ఎలా ఎదుగుతుంది ఈ చిత్రంలో సంయుక్త ఎందుకు టీ బిజినెస్ ప్రారంభించాలనుకుంటుంది కాఫీ ఎక్కువగా తాగే విదేశాల్లో టీ బిజినెస్ పెట్టడానికి కారణమేంటి కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన సమయంలో ఆమెకు ఎవరు అండగా అండగాండ్లబడ్డారు ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ప్రతిరూపమే మిస్ ఇండియా చిత్రం ఇక సంయుక్త పాత్రను పూర్తిగా పరిచయం చేయడంలో కాస్త సమయం తీసుకున్నప్పటికీ తొలి భాగంలో ఆ పాత్ర ప్రేక్షకుల్లో బలంగా నాటుకపోతుంది తొలిభాగం మూవీ పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది కాకపోతే సెకండ్ లో రొటీన్ డ్రామాగా మారుతుంది దాంతో పాత సినిమాను చూసిన ఫీలింగ్ తప్ప ఓ విభిన్నమైన కథను ఎంజాయ్ చేస్తున్నామనే ఫీలింగ్ కలగదు మిగతా పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ బలమైన కథాకథనాలు లేకపోవడం కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది ఇందులో చెప్పుకోవడానికి చాలా పాత్రలే ఉన్నా కూడా ముఖ్యంగా కీర్తి సురేష్ జగపతి బాబు మధ్య కథ నడుస్తుంది జగపతి బాబుతో పోటా పోటీగా నటించేందుకు కీర్తి సురేష్ ప్రయత్నించిందనే ఫీలింగ్ కలుగుతుంది ఇప్పటికే జగపతి బాబు అలాంటి పాత్రలు చేసి ఉండడం వల్ల ఆయన పాత్ర కొత్తగా అనిపించదు ఇక అలవాటైన పాత్రే కాబట్టి జగపతి బాబు అవలీలగా చేసేశాడు ఇక మిస్ ఇండియాలో కీర్తి సురేష్ తన పాత్రకు తగ్గట్టు లుక్ లుక్లోకి మారి ఆశ్చర్యపరిచింది నటనతోనూ కీర్తి సురేష్ అందర్నీ ఆకట్టుకుంది తాత పాత్రలో రాజేంద్ర ప్రసాద్ పర్వాలేదరిపించాడు నదియా నరేష్ పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి మిస్ ఇండియా సినిమా లైన్ కథ బాగానే ఉంది ఓ అమ్మాయి ఎంతో ఎత్తుకు ఎదగాలని చూస్తుంది పురుషాధిక్య సమాజం ఎన్నో అడ్డంకులు ఇలా ఈ కథలో ఎన్నో సంఘర్షణలు అవకాశం ఉంది కానీ దర్శకుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సిల్లీగా కొన్ని సీన్స్ ను అల్లేసినట్టుగా కనిపిస్తుంది విలన్ గా జగపతిబాబు పాత్రను మరీ పేలవంగా రాసుకున్నారు అనిపిస్తుంది కీర్తి సురేష్ ఎదిగే తీరు పతనమే మళ్లీ పుంజుకున్న సన్నివేశాలను ఎంతో గొప్పగా చూపించే అవకాశం స్పేస్ ఉన్నా కూడా రొటీన్ గా చూపించేశారు కథనంతో మిస్ ఇండియాను బలి చేసినట్టుగా అనిపిస్తుంది మిస్ ఇండియాలో సాంకేతిక నిపుణుల పనితనం గురించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా విజువల్స్ నేపథ్య సంగీతం గురించి మాట్లాడాల్సిందే ప్రతి ఫ్రేమ్ లో రిచ్నెస్ కనిపిస్తుంది ఇక ఏమీ లేని చోట కూడా తన బ్యాక్గ్రౌండ్ తో సీన్స్ పండించాడు థమన్ తమన్ అందించిన నేపథ్య సంగీతం వల్ల సీన్స్ లో కొంచెం వెయిట్ కనిపించింది ఇక ఎడిటింగ్ పై సరిగ్గా దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది నిర్మాత మహేష్ కోనేరు అనుసరించిన నిర్మాణ విలువలు పాత్రల కోసం నటినటుల ఎంపిక మాత్రం సూపర్ గా ఉన్నాయి మిస్ ఇండియా సినిమాను చూస్తూ ఉంటే మధ్యలో ఇది టీకి సంబంధించిన యాడా అని అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు కొన్ని సీన్స్ చూస్తుంటే మాకేంటి ఈ టీ గోలా అని చిరాకు కూడా పడచ్చు కీర్తి సురేష్ మళ్లీ ఈ మిస్ ఇండియాతో కొట్టాలని అనుకుంది కానీ మిస్ ఫైర్ అయింది